ఆశ్రయకరుడా, ప్రార్థన ఆలకించువాడా. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగాడు నడిపించాడు. ఈ సంవత్సరం చివరి ఆరాధనలో మమ్మల్ని అయా మీరు కనికరించి స్థిరపరిచినందుకే నీకు స్తోత్రాలు. ఈ మాటల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, నీ మాటల ద్వారా తృప్తిపరచండి, నీ మాటల ద్వారా క్షేమాన్ని దయచేయండి. మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామముల వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ బెరాక స్తుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాలు పొంది ప్రభు మాటలు విని యేసయ్య ద్వారా కలిగే శారీరకగా ఆత్మీక మేలుల చేత తృప్తిపరచబడి ప్రభు రాకడికి మీరు సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు మనల్ని నడిపించాడు. ఈ సంవత్సరపు చివరి ఆరాధన చివరి రోజు కనుక మనం కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించబద్ధులమై ఉన్నాం. కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట చాలా మంచిది. కనుక ప్రభుని స్తుతించి ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇంకొను అన్ని విషయాలలో వర్ధలింపజేసి నూతన సంవత్సరాలకు నడిపించునుగాక. 26వ కీర్తన 7వ వాక్యం, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును, నీ నివాస మందిరమును ప్రేమించుచున్నాను. అదేవిధంగా 43వ కీర్తన 4వ వాక్యాన్ని కూడా మనం గమనించి చదివినట్లయితే 43వ కీర్తన 4వ వాక్యం, అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. అక్కడ మనం గమనించి చూసినట్లయితే పరిశుద్ధులారా, ఈ మాటలు వినిచిన జనులారా, అక్కడ దైవజనుడు కీర్తనాకారుడు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఎచ్చట అచ్చట నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును అంటే దేవుని బలిపీఠమునొద్ద, దేవుని నివాస స్థలములో, ప్రభు ఏర్పరచుకున్న స్థలములో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. అక్కడ మనం 43వ కీర్తనలో గమనించినట్లయితే అప్పుడు దేవుని బలిపీఠమునకు ఆనంద గానములు కలుగు చేయు, సంతోష గానములు ఇచ్చు, నా దేవునికి నేను వస్తాను, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు, ఆయన మేలు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు, ఆయనకి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, అప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని చెప్పేసి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు మనల్ని అన్ని విషయాలలో తోడుగాడు నడిపించాడు. ఈ సంవత్సరం చాలా క్షేమకరమైన మంచి సంవత్సరం అండి. కారణం ఏంటంటే ఈ 2023 ఆదివారంతోనే ప్రారంభించబడి ఆదివారంతో ముగుస్తున్న సంవత్సరం. 2023 ఆదివారం 1వ తారీఖు జనవరి 1, 2023 డిసెంబర్ 31 ఆదివారం, ఆదివారంతో ప్రారంభించబడి ఆదివారంతో ముగుస్తూ ఉన్నది. దేవుడు కృతజ్ఞతాస్తుతులు మనం ఆయనకి చెల్లించాలా? కారణం ఏంటంటే దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి. ద్వితీయోపదేశ కాండంలో దైవజనుడు అంటాడు, దేవుడు మిమ్మల్ని నడిపించిన కాలాన్ని మీరు గుర్తెరగండి, ఆయన మిమ్మల్ని నడిపించిన విధానాన్ని మీరు చూడండి అని అక్కడ చెబుతాడు. నెహేమియా గ్రంథకర్త కూడా వాళ్ళ నడిపించిన విధానం అంతా వివరిస్తాడండి. దేనికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఎందుకు కృతజ్ఞతాబుద్ధులు ఆయనకి చెల్లించాలా, కృతజ్ఞత కలిగి ఎందుకు నివసించాలా, ఏం కృతజ్ఞత చెల్లించకపోతే ఏమైంది అనుకోవాక, కృతజ్ఞత స్తుతులు ఖచ్చితంగా చెల్లించాలా. ఆయన మాత్రమే మన స్తుతులకు అర్హుడు, ఆయన మాత్రమే మన స్తుతుల సింహాసనం మీద ఆశీర్వడడానికి యోగ్యుడు, ఆయన మాత్రమే మనం అర్పించే ప్రతి కృతజ్ఞత స్తుతిని అంగీకరింపదగినవాడు. కనుక ఈ మాటలు ఉంటున్న జనులారా, ప్రియులారా, నూతన సంవత్సరాన్ని సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ 2023 గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ కృతజ్ఞతాస్తుతులతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టుదురుగాక. ఏ ఏ విషయాలలో దేవుడు మనకి మేలు చేసి క్షేమాన్నిచ్చి ఏ విధముగా ఈ సంవత్సరాన్ని మనల్ని నడిపించాడో కొన్ని విషయాలు బైబిల్ నుంచి క్లుప్తంగా ధ్యానించుకుందాం. 136వ కీర్తన 3-4 వాక్యాలు, ఆ అధ్యాయం అంతా మనం గమనించి చదివినా కూడా అదే మాటలు ఉంటాయి. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువులో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. అధ్యాయమంతా చదవండి. చివరి మాట కూడా ఒకసారి చదవండి. చివరి మాట ఉంటది, ఆకాశమందు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆకాశమందు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. కృప నిరంతరముండును. అధ్యయం అంతా ఆయన కృపను గురించి, కృపను గురించి, కృతజ్ఞతాస్తుతుల గురించి, ఆయన చేసిన ఉపకారాలను గురించి, ఆయన చేసిన మేళల గురించి, ఆయన నడిపించిన విధానాన్ని బట్టి, ఆయన చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి అధ్యయంలో రాసి ఉంటుందండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఏంటంటే ఎట్లా నడిపించాడు ఇస్రాయేల్ ప్రజలను అనే విషయాలన్నీ రాశాడు. ఇస్రాయేల్ ప్రజలను ఏ విధంగా పోషించాడో రాశాడు. ఇస్రాయేల్ ప్రజలని ఏ విధంగా నడిపించి శత్రువుల చేతుల్లో విడిపించాడో రాశాడు. ఏ విధంగా జయాన్ని ఇచ్చాడో రాశాడు. ఏ విధంగా వాళ్ళని కనికరించాడో రాశాడు. ఏ విధంగా వాళ్ళని సంరక్షించాడో రాశాడు. కనుక మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము. ఎందుకంటే యెహోవా దయాళుడు. ఎవరంటే దయగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు. దయచూపే తండ్రి, దయగలిగిన నాథుడు. ఆయన దయచూపి ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణాన్ని తలంచి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. కృతజ్ఞత లేని హృదయం అంధకారమైపోద్ది. కృతజ్ఞత లేని హృదయం అంధకారమైపోద్ది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా తమ తమ వాదనల యందు వ్యర్థులైరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న జనులారా, ఒక్కసారి ప్రభు ఈ జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1 చివరి రోజు వరకు ఎట్లా నడిపించాడో జ్ఞాపకం చేసుకొని ఈ మిగులున్న కొంచెం సమయంలో స్తుతించండి. ప్రభు నాకు ఏమేలు చేయలేదండి, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోలేదండి, ప్రభు ద్వారా నాకు ఉపకారం కలగలేదండి అనుకోబాక. ఈరోజున నువ్వు సజీవుడిగా నిలిచి ఉన్నావంటే దేవుని దయ, ఆరోగ్యంగా ఉన్నావంటే ప్రభు కృప, 5 వేళ్ళు నోట్లోకి వెళుతుందంటే ఆయన చూపిన జాలి, పిల్లలతో క్షేమంగా ఉన్నావంటే ఆయన చూపిన వాత్సల్యత. ఇస్రాయేల్ ప్రజలని అబ్రహాము దగ్గర నుంచి పిలిచిన పిలుపు దగ్గర నుంచి కానానులోకి చేరిన తర్వాత కానానులో కూడా వాళ్ళని నడిపించాడండి. వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు, పోషించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సంరక్షించాడు, రెక్కల చోటను భద్రపరిచాడు. రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా వాళ్ళని వెన్నంటి ఉన్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు తన నివాసాన్ని విడిచిపెట్టి మన మధ్య నివసించి మనతో ఉండి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ సంవత్సరం చివరి వరకు మనం నడిపిస్తూ వచ్చాడండి. తల్లి ఎంతసేపు ఉంటుంది, తండ్రి ఎంతసేపు ఉంటారు, సంరక్షకులు ఎంతసేపు ఉంటారు? కానీ ఇస్రాయేలును కాపాడేవాడు కొనుకోడు నిద్రపోడు. ఇస్రాయేలును కాపాడేవాడు కొనుకోడు నిద్రపోడు. కొనుకనే దేవుడు, నిద్రపోని దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. అధ్యయమంతా మీరు ధ్యానించండి, అధ్యయమంతా మీరు చదవండి. స్పష్టంగా ఏమేమి చేశాడు, గొప్ప గొప్ప రాజులను ఓడించాడు, గొప్ప గొప్ప రాజుల చేతిలోంచి వీళ్ళకి జయాన్ని కలుగు చేశాడు, గొప్ప గొప్ప పట్టణాలని వీళ్ళని స్వాధీనపరిచాడు. ఎంతో ప్రజలు ఎంతో ప్రయత్నాలు చేసిన అనుభవించలేని శ్రేష్టమైన సర్వంతమైన భూములని వీళ్ళని స్వాధీనపరిచాడు. కనుక ఆ విధముగా నిన్ను ఈ సంవత్సరం నడిపించిన ఆ విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆపదలలో, ప్రయాణాలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కుమిలిపోతున్న స్థితుల్లో ఇదిగో నేను ఉన్నానని చెప్పేసి పోషించి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చాడండి. ఏ రోజులోనో మట్లు కలిసిపోకుండా మనల్ని కాపాడి
సజీవంగా నిలబెట్టి మరొక దయా కిరీటాన్ని దయచేయబోతున్న దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి, ఎంతగా ఆయన ఆరాధించాలా, ఎంతగా ఆయన గణపరచాలా. ఈరోజున ఈ స్థితిలో నువ్వు నిలిచి ఉన్నావంటే, మనం నిలిచి ఉన్నామంటే మనం ఉన్న స్థితి ఆయన దయ ఆయన దయదల్చి దయచూపి దయతో మనల్ని నడిపించాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణాన్ని తలంచండి. మీతో పాటు ఈ సంవత్సరాన్ని ప్రారంభించిన వాళ్ళు ఏమైపోయారు? మీతో పాటు సంవత్సరాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీతో పాటు సంవత్సరంలో అడుగుపెట్టిన వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఒకసారి దేవుడిని యందు దయచూపిన ఆ దయను తలంచండి, ఆ దయలో వర్తిల్లండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన దయాళుడు, ఆయన మాత్రమే మహత్కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన మాత్రమే గొప్ప కార్యాలను చేయగలిగిన వాడు, ఆయన మాత్రమే మహత్కార్యముల చేత నడిపించగలిగిన సమర్థుడు. ఈ సంవత్సరం అంతా ఆయన చేసిన మహత్కార్యాలను తలంచండి. రెండు విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే 118వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అక్కడ రాశాడు నువ్వు నాకు రక్షణాధారుడవై. ఎవరంటే రక్షణ. ఈ సంవత్సరం అంతా మనల్ని రక్షించాడు, ఒక సంవత్సరాన్ని రక్షించాడు, మరొక సంవత్సరాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చావు గనక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఏం చేశాడంటే ఈ సంవత్సరం అంతా సంరక్షించి నడిపించిన దేవుడు మరపెట్టగానే, పిలవగానే, దేవా అని కేకలు వేయగానే, ఇదిగో నేను ఉన్నానని ఉత్తరమిచ్చిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు, మేము ప్రకటిస్తున్న జీవాధిపతి. జనులారా, కృంగిపోయి కుములుపోయి నానేవాడు లేక, పలకరించి దిక్కు లేక, ఎవరు పిలిచినా ముఖం చాటేసుకొని, ఎవరు పిలిచినా వినపడ్డట్టు చెవులు మూసుకొని, నా మాట ఎవరు వింటారు, నా అర్థధ్వని ఎవరు వింటారు, నా మాటలు ఎవరు ఆలకిస్తారు, ఎవరు నాకున్నారు, నన్ను పలకరిస్తారని చెప్పేసేసి అందరిని నేను ఆశ్రయించుకున్న స్థితిలో, అందరూ నీకు దూరమైన పరిస్థితులలో, ఇక నా బ్రతికి ఏంటి, నా కుటుంబం ఏంది, నా జీవితం ఏందని చెప్పేసి విసిగి వేసారిపోయిన జనులారా, ఇదిగో నేను ఉన్నాను, ఉన్నవాడను అనువాడను నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పేసి ఆయన మనతో మాట్లాడిన దేవుడు అండి. ఒక మనిషి ఎవరితో మాట్లాడతాడంటే తనకు సమానంగా ఉన్న వ్యక్తులు చూసుకొని మాట్లాడతాడు. ఒక వ్యక్తి ఎవరికి ఉత్తరం ఇస్తాడంటే తనతో సమలెవలతో ఉన్నవాళ్ళని, ఉజ్జీవంతో ఉన్నవాళ్ళని చూసి ఉత్తరమిస్తాడు. ఒక వ్యక్తి ఎవరికి ఉత్తరం ఇస్తాడంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులను బట్టి, వాళ్ళ హోదాను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి ఉత్తరమిస్తాడు. కానీ ధూళులోంచి దుమ్ములలోంచి వచ్చి నీతోటి నాతోటి ప్రభు మాట్లాడుతున్నాడు. యోగ్యులమైన అల్పులమైన మనల్ని దేవుడు పిలిచాడు. మనం కేక వేస్తే, ప్రభువాని పిలిస్తే, దేవాని అర్థధ్వని చేస్తే, ఇదిగో నేను ఉన్నానని నీ ముందు ప్రత్యక్షమయ్యే దేవుడు యేసు ప్రభు. కనుక దేవుడు ఈ సంవత్సరం అంతా మనం పిలిచినప్పుడల్లా, మనం మొరపెట్టినప్పుడల్లా, కేక వేసినప్పుడల్లా, ఇదిగో నేను ఉన్నానని చెప్పేసి మన దగ్గరకు వచ్చిన మహోన్నతుడైన దేవుడు యేసు ప్రభు. కనుక ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు ఉత్తరం ఇచ్చినా ఎవరు ఉత్తరం ఇవ్వకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నీతో స్నేహం చేసినా చేయకపోయినా, యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చాడు. ఇదిగో నేను ఉన్నానని నువ్వు మరపెట్టిన ఆ క్షణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దగ్గర అందరం అన్నీ ఉంటే నువ్వు పిలిచిన వెంటనే పలుకుతారు. నీతో వాళ్ళకు అవసరం ఉంటే నువ్వు పిలిచినా పిలకపోయినా, ఇదిగో నేను ఉన్నాను ఏది పిలిచావని చెప్పేసి వస్తారు. కానీ నీ అవసరం యేసు ప్రభుకు లేడు, నీతో పనే లేదు. కానీ దయగలిగిన దేవుడు నువ్వు పిలిచిన వెంటనే పలికాడు. యోనా ఉన్నాడు, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గొప్ప తుఫాను వచ్చింది, సముద్రంలో పడేశారు, చేపు కడుపులో ఉండి అప్పుడు మొరపెట్టాడు దేవా అని చెప్పేసేసి. ప్రభు అన్నాడు, నువ్వు నన్ను కాదనుకుని వెళ్ళిపోయావు, నేను చెప్పిన మాట వినలేదు అని చెప్పేసి ప్రభు అన్నాడండి. అనలా, పిలిచిన వెంటనే మళ్ళా
ఆ చేప కడుపులోంచి బయటికి తీసుకొచ్చాడండి. ఉపద్రవంలోంచి బయటికి తీసుకొచ్చాడు. సముద్రపు అఘాధ జలములలో నుంచి యోహాన కేక వేశాడు. సముద్రపు అఘాధ జలములలో చేప కడుపులో నుంచి, మత్స్యము కడుపులో నుంచి కేక వేస్తే, ఇదిగో నేను ఉన్నాను, ఇదిగో నేను ఉన్నాను అని చెప్పేసేసి యోహానని భూమి మీద తీసుకొచ్చి సజీవుల లెక్కలో నిలబెట్టిన దేవుడు, నిన్ను నన్ను నిలబెట్టిన మహోన్నతుడు. పిలిచినప్పుడు కన్నతల్లి పలకలేదని, కేక వేసినప్పుడు కన్నతండ్రి పట్టించుకోలేదని, ఆర్తధ్వని పెట్టినప్పుడు ఎవరు నన్ను గుర్తెరగలేదని బాధపడబాక యేసు ప్రభు ఉన్నాడు. నీ ఆర్తధ్వని విని, నీ కేకను ఆలకించి పిలిచినప్పుడు ఇదిగో నేను ఉన్నాను, ఏం కావాలి నీకు సహాయం, ఏం కావాలా, ఏం చేయమంటామని చెప్పేసేసి ఆయన ఉత్తరమిచ్చే దేవుడు యేసు ప్రభు. యోహాన మాట వినకుండా పోయినా, యోహాన తన దారి తను వెళ్ళిపోయినా, యోహాన దేవుని పని చేయకుండా వెళ్ళిపోయినా, చివరికి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి దేవా అని కేకలు వేస్తే, చేప కడుపులో నుంచి సముద్ర అపగాధ జలములో నుంచి కేక విన్న దేవుడు, నీ ఇంట్లో నువ్వు మొరపెడితే దేవుడు మాట విండా, భూమి మీద నువ్వు నిలిచి మొరపెడితే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా? యోహానంత పరిస్థితి అవసరంలా, యోహానంత స్థితి అవసరంలా, భూమి మీద నిలిచి నీ ఇంట్లో నీవు నిలిచి సజీవ లెక్కలో నిలిచి దేవా అని పిలిచినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చిన ఆ పరిస్థితులని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొచ్చినులారా. ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే 75వ కీర్తన 1వ వాక్యాన్ని చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవా, నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎప్పుడు? నీవు మాకు సమీపంగా ఉన్నావని. సమీపంగా ఉండే దేవుడు అండి, దూరాను ఉండే దేవుడు కాదు. మనం ఆరాధన చేసి పూజించే దేవుడు యేసు ప్రభు. ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఇదిగో నేను దూరము నుండి దేవుడు కాదు, నీ సమీపముగా నేను నీ ప్రక్కనే ఉన్నాను, నీ సమీపంగానే ఉన్నాను. యోబంటాడు, ఆయన సమీపంగా నన్ను దాటిపోతున్నాడు కానీ నేను గుర్తెరగల. నువ్వు గుర్తెరగక దేవుడు ఎక్కడున్నాడండి, ప్రభు ఎక్కడున్నాడండి, నా బాధలు ఎవరు చూశారండి, నా కష్టాలు ఎవరు ఆలకించారండి, నా కుటుంబాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారని చెప్పేసి అని విసిగి వేసారిపోతున్న జనులారా, ఒక్కసారి యోబు వలె నిన్ను పరీక్షించుకో. కానీ ప్రక్కనే నీ సమీపంగా నువ్వు దాటిపోతున్న గుర్తుపట్టావా? అన్ని సమీపంగానే ఉన్నాడు, దూరంగా ఉండే దేవుడు కాదు, సమీపంగా ఉండే దేవుడు యేసు ప్రభు. పొరపాటు నేను దూరంగా ఉండడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతి గానాల మధ్య నివసించే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే నా నివాసాన్ని మీ మధ్య ఉంచాను, నేను మీ మధ్య నివాసం చేస్తాను, అందుకు నేను అసహ్యపడను. మీరు మనుషులు నేను దేవుడు అని చెప్పేసి అసహించుకోను. నేను మీ సమీపంగానే ఉంటాను, నా నివాసం మీ సమీపంగానే ఉంటుంది. నేను సమీపంగానే దాటి వెళుతున్న మీరు గుర్తుపడతలేదు. మీ మనోనేత్రాలు వెలిగించి నన్ను గుర్తుపట్టి ఇదిగో నన్ను కనీకరించని చెప్పేసి కేక వేస్తే ఆయన మన సమీపంగా ఉన్న దేవుడు యేసు ప్రభు. జనులారా, ఈ సంవత్సరం అంతా మన ప్రక్కనే ఉన్నాడు, మన వెనక ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, మనల్ని ఆవరించి ఉన్నాడు. ఆవరించిన దేవుడు, ముందున్న దేవుడు, ప్రక్కన ఉన్న దేవుడు, వెనక ఉన్న దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు సమీపంగా ఉండి కంటికి కనుపాప వలె కాపాడిన దేవుడు యేసు ప్రభు. సమీపంగా ఎందుకున్నాడంటే మనల్ని కాపాడటానికి, సమీపంగా ఎందుకున్నాడంటే మనల్ని సంరక్షించడానికి, సమీపంగా ఎందుకున్నాడంటే మన అవసరాలు తీర్చడానికి, సమీపంగా ఎందుకున్నాడంటే మనల్ని పోషించడానికి, సమీపంగా ఎందుకున్నాడంటే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, సమీపంగా ఎందుకున్నాడంటే మనల్ని తన కనుదృష్టి పరిధిలో భద్రపరిచి తన కనుదృష్టి పరిధిలో కాపాడటానికి మన సమీపంగా ఉన్నాడు. ఎక్కడో లేడైనా, దూరంగా లేడైనా, మనల్ని దాటిపోడైనా సమీపంగా ఉన్నాడు.
ఒక గుడ్డు భిక్షుడు త్రోవ ప్రక్కన ఉన్నాడు. గొప్ప పరివారంతో వెళ్తా ఉన్నారు, జనులు కూడా వెళ్తా ఉన్నారు. ఆ గుడ్డు భిక్షుడు ఇదేమని అడిగారు. ఈ త్రోవలో ఆయన వెళుతున్నాడు అన్నాడు. వెళుతుంటే ఆయన ఏం చేశాడంటే, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను దాటిపోకన్నాడు. దాటిపోగనకనే అనేకులు ఆయన గద్దించి, ఏ అరబాక అరబాక కేకలేయబాక, మేము ఉదయం నుంచి ఆయన చుట్టూరు తిరుగుతుంటే కనీసం మమ్మల్ని కన్నెత్తు కూడా చూడలేదు. ఆయన వెంబడిస్తూ ఉంటుంటే ఏంటి మీరు నా దగ్గర ఎందుకు వచ్చారని అడగలేదు. ఆయన సమీపంగా ఉన్నా సరే మమ్మల్ని ఆయన పట్టించుకోలేదు. నువ్వు ఈ రోజున భిక్షవుడు కేకలు వేస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడా, నీ మాట అలగిస్తాడా, నేనేం చేస్తాడు అని అంటే, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా మరీ బిగ్గరగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని. అప్పుడు ఆయన నిలిచి ఎవరినని పిలిచింది, ఇదిగో వాడు నా దగ్గర తీసుకురండి అన్నాడు. ఏమిటన్నాడు, ఏంటే నాకు చూపు దయచేయమన్నాడు. ఒరే చూపు అడుగుతున్నావంటే నాకు చూపు దయచేది, నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానండి, నీ మహిమ నేను చూడాలా, నీ మహిమ కావాలి నాకు, లోకం వద్దు, లోకమేసి భిక్ష నాకు వద్దు, ఒక దయాదాక్షిణ మీద నేను బ్రతకను, నీ నా కాళ్ళ మీద నేను నిలబట్టగలిగినట్లుగా నాకు కళ్ళిస్తే, నాకు మనోనేత్రాలు వెలిగిస్తే నువ్వు నా కొరకు చేసిన ఆశ్చర్య కార్యములను చూడగలుగుతా, ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన కార్యాలు చూసి, నువ్వు నా కొరకు సిద్ధపరిచిన మేళలను చూసి, నీ రక్షణ నా కనులారా చూసి, నీ స్వరూపంతో నా నీ స్వరూపాన్ని చూసి నా జీవితం ధన్యమైపోద్ది, నాకు కావాల్సింది మనోనేత్రాలు వెలిగించు, నన్ను దాటిపోబాక, సమీపంగా ఉన్న దేవుడు అండి కేకలు వేయండి, ప్రభువా నన్ను దాటిపోబాక, దాటిపోబాక, ఈ మిగులును కొంచెం సమయంలో ప్రభుని కేకలేయండి, ప్రభుని వేడుకోనండి, సమీపంగా ఉన్న దేవుడు దగ్గరకు వస్తాడు, నేను హత్తుకుంటాడు, నీతో మాట్లాడతాడు, నీకేం కావాలని చెప్పేసి అడుగుతాడు, నువ్వేం చెబుతావు అది చేసే దేవుడు యేసు ప్రభు. ఏదైతే దావీదు కుమారుడా నన్ను కరుణించమని నువ్వు ప్రభుని అడిగావో దానిని అడుగుపెట్టి నూతన సంవత్సరంలో దయచేయునిగాక, మీరు మనవి చేసిన మనవి ఆయన అనుగ్రహించునిగాక, మీరు చెప్పిన మాట చూపున చేటు సమృద్ధుడైన దేవుడు యేసు ప్రభు. కనుక సమీపంగా ఉండగానే వేడుకోనండి, ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షాన్ని కురిపిస్తాడు, నీతి వర్షాన్ని కురిపిస్తాడు. ప్రభువా నన్ను దాటిపోబాకయ్యని కేకలు వేయండి. ఆయన నీతి వర్షాన్ని కురిపిస్తే, ఆయన రక్తం ద్వారా కడగబడితే, పరిశుద్ధ పరచబడితే, నూతన పరచబడితే నూతన జీవాన్ని పొందుకుంటాం, నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలుగుతాం, నూతన కార్యాలు పొందుతాం. ఆయన దాటిపోడు, మన సమీపంగానే ఉంటాడు. ఈ సంవత్సరం అంతా ఇంకా ఎన్నో మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలను తలంచి 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బద్దలమై ఉన్నాం. అడిగిపెట్టిన నూతన సంవత్సరంలో క్షేమముగాను ఆశీర్వాదకరముగాను మనం జీవించాలంటే, మీరు ఇంకా నూతన జీవాన్ని మీరు పొందుకోవాలంటే ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఆయన మన కొరకు రక్తానికి కార్చాడు, నలగొట్టబడ్డాడు, బలియాగమైపోయాడు. పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడు మన కోసం దిగి ఈ నేల మీదకు వచ్చాడండి. సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి వరకు మనల్ని విడిచిపెట్టక, మనల్ని ఎడబాయక, మనల్ని అసహించుకోక, కోపించుచుని వాత్సల్యం చూపుతూ ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా ఈ సంవత్సరం అంతా మనల్ని ఆదరించిన దేవుడు యేసు ప్రభు. ఈ మాటలు వింటున్న జనులారా, ఒక్కసారి సంవత్సరం కాలములో ప్రభు ద్వారా పొందిన మేళ్ళు ఉపకారాలు తలంచండి, తలంచండి, తలంచండి. ఏదో ఆరాధన అయిపోయిందని చెప్పేసి, ఇంకా ఫంక్షన్లో కాదు ఆరాధన అయిపోయిందని చెప్పేసి ఏదో లోకంలో గడిచినట్లు గడపకుండా ఈ మిగిలిన కొంచెం సమయాన్ని స్తుతించండి. అడుగు పెట్టే నూతన సంవత్సరంలో దాటిపోయిన దేవుడు, ఎడబాయిన దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే మహోన్నతుడు అడుగుపెట్టే నూతన సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ కుటుంబంలో ఎనలేని మేలులు చేస్తారు, ముందెన్నడు వెళ్ళని నవనూతనమైన మార్గాల్లో నడిపిస్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చుకున్నాను, అది ఇప్పుడే మొలిచిందని మొలిపించే దేవుడు యేసు ప్రభు. కనుక
ఇంకా ఈ సంవత్సరం పొందిన మేళుల కంటే, గడిచిన సంవత్సరాల్లో పొందిన ఆశీర్వాదాల కంటే, అడుగు పెట్టే సంవత్సరంలో మీరు మీ కుటుంబం మీ పిల్లలు ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన మేలులు, ఉన్నతమైన దీవులలో ప్రభు దయచేయునుగాక. ఇటు శారీరముగాను అటు ఆత్మీయముగాను వర్ధిల్లుదురుగాక. అన్ని విషయాలలో మీరు వర్ధిల్లి ప్రభు రాకడికి సిద్ధపడినట్లుగా, ప్రభు రాకడిని ఎదుర్కొన్నట్లుగా, ప్రభుతో యుగాలు నివసించినట్లుగా మిమ్మల్ని దేవుడు సిద్ధపరచునుగాక. దేవా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, నాకు సమీపంగా ఉన్నావని, నన్ను ఎడబాయక విడవక నా సమీపంగా ఉన్నావని దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను మొరపెట్టినప్పుడు నా మరవిని నాకు ఉత్తరం ఇచ్చావు కాబట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నాకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో చేసి నా ఇంత దయచూపావు కాబట్టి, సజీవుల లెక్కలో నన్ను నిలిపావు కాబట్టి, మరొక సంవత్సరాన్ని ఆయుష్గా, మరొక సంవత్సరమైన దయాకిరటాన్ని దీవెనకరముగా మనకు సంవత్సరాన్ని పొడిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేసి దేవుడిని మీరు స్తుతించి ఆరాధించి గణపరచండి, గొప్ప చేయండి. దాటిపోయిన దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. రాబోతున్న సంవత్సరం అంతా, సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు గడిచిన సంవత్సరాల కంటే అత్యధికమైన మేళుల చేత, అత్యధికమైన ఉపకారాల చేత మిమ్మల్ని నడిపించే దేవుడు యేసు ప్రభు. కనుక ఈ మాటలు వింటున్న జనులారా, మీ ఆత్మీయ జీవితాలలో ఈ సంవత్సరం బాధపడితే ప్రభుని వేడుకోనండి. నా కష్టాలు కన్యలు ఈ సంవత్సరంతో ముగిసిపోవాలా? నా బాధల వేదనలు ఈ సంవత్సరంతో తొలగిపోవాలా? నేను పశ్చాత్తాపడుతున్నాను, నా జీవితాన్ని చక్కబెట్టుకుంటున్నాను, నన్ను నేను సరిదిద్దుకుంటున్నాను, ప్రభువును కరుణించి అని చెప్పేసి అడిగితే, నిన్ను క్షమించి తన రక్తం చేత కడిగి, తన రక్తం చేత నిన్ను పరిశుద్ధపరిచి, నూతన పరిచి, నూతన జీవితముతో నూతన సంవత్సరంలో నిన్ను నడిపించే దేవుడు యేసు ప్రభు. కృతజ్ఞత లేక బుద్ధిహీనుడైపోయి నన్ను క్షమించమంటే క్షమించే దేవుడు యేసు ప్రభు. ఈ మాటలు వింటున్న జనులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకుని తీర్మానం చేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఒక్కసారి ప్రభుని అడుగు, తీర్మానం చేసుకో, నా బుద్ధిహీనత నుంచి నన్ను విడిపించాయా, నా బుద్ధిహీనతలోంచి నన్ను విడిపించాయా. జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగా ఉండి క్షణక్షణము కంటికి కనుపాపు వలె మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని. కృతజ్ఞత లేని హృదయం అంధకారమైద్దని, దాన్ని గణపరచువారు నేను గణపరుస్తానన్నావు. అయ్యా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఏమి చెల్లించము? మీరు చేసిన ఉపకారాలను బట్టి ఏమి చెల్లించగలము? మేమేమి చేసినా ఆ రుణము తీరదయ్యా, మేమేమి చేసినా ఆ దానికి వెల కట్టలేమయ్యా. మరొక సంవత్సరాన్ని దయగా ఆయుష్కాలముగా మహిళ దయచూపినందుకు నీకు స్తోత్రాలు. అడుగుపెట్టి నూతన సంవత్సరాలు నూతన కార్యాలు జరిగించండి. వినిన మాటలని ఫలింపచేయండి. హృదయలో భద్రపరుచుకునే శక్తిని దయచేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ, ఈ సేవను వెంబడిస్తూ, ఈ పరిచర్ కండగా ఉన్న కుటుంబాలను వర్ధింపచేయండి. రాబోతున్న సంవత్సరంలో ఈ పరిచర్యని, మమ్మల్ని, మా కుటుంబాలని, వెంబడిస్తున్న వారిని ఇంకా అన్ని విషయాలలో వర్ధలింపచేసి మీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచుచున్నందుకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నూతన సంవత్సరాలు అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.